హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను. చూస్తున్నారు కదా, తోటకూర ఆలూ ఫ్రై అండి. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇలా తోటకూర మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను, ఆలూ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకొని పెనం హీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం చూపించాను కదా, పోపు దినుసులు, కరివేపాకు, ఆవాలు, మినప్పండి, ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. ఇలా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత నేను ఆలూ కట్ చేసుకున్నాను కదా, ఇవి వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్ రెసిపీ. ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి ఆలూ, అయితే బంగాళాదుంప అంటారు కదా. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది, ఒక 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మనము కవర్ చేసి ఉంచుదాము. ఇప్పుడైతే మనం దీనికి కావాల్సిన మసాలా యాడ్ చేస్తాము. చూడండి ఎలా చేసుకోవాలో మసాలాగా. అయితే ఇప్పుడైతే మనము పప్పులు వేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి. పప్పులు, దీని ఏమంటారు, తెల్లవాయలు కదా, తెల్లవాయలు. ఇంకా దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను, మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను, కారం అండి. కారం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. వేడి మొత్తం మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఆలు మొత్తం కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత మనము తోటకూర వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. మనం ఆ మసాలా గ్రైండ్ చేసుకునే లోపే ఇది తొందరగా కుక్ అయిపోతుందండి, ఎందుకంటే చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి. ఆలు చిన్న చిన్న ముక్కలుగా కోసాం కాబట్టి. ఇలా ఫ్రై చేసుకోండి, మొత్తం కలిపేసుకోండి. చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆలు కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఆలు అయితే ఉడికిపోయింది. చూడండి ఇప్పుడైతే ఇంకొంచేపు ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను మసాలా ప్రిపేర్ చేశాను కదా, ఇది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. మరో నిమిషం వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అంతే అండి, సింపుల్గా ఇలా మనము ఆలు తోటకూర ఫ్రై ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మనం రోటీలోకి సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.